ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం. గాడ్లీ మార్నింగ్. ఇవాళ తారీఖు 23 జూలై 2023. ఇవాళ వరదాత తండ్రి మనకి ఇచ్చినటువంటి వరదానము, ప్రతి సెకండు స్వయాన్ని నిండుగా అనుభవం చేసి సదా సురక్షితంగా ఉండే స్మృతి నుంచి సమర్థ స్వరూప భవ. ప్రతి సెకండు స్వయాన్ని నిండుగా అనుభవం చేసి సదా సురక్షితంగా ఉండే స్మృతి నుంచి సమర్థ స్వరూప భవ. బాప్దాదా ద్వారా సంగమయుగంలో ఏ ఖజానాలైతే లభించాయో వాటితో స్వయాన్ని సదా నిండుగా ఉంచుకోండి. నిండుగా ఉంటే అలజడి ఉండదు. నిండుగా ఉన్న వస్తువులో ఇక వేరే వస్తువేది రాజాలదు. అంతే కదా, ఆల్రెడీ నిండుగా ఉంటే ఇంక అందులోకి ఏం పడుతుంది? మనం కూడా ఏమంటాం, అది ఫుల్ అయిపోయింది ఇంక అందులో పట్టదు అని అంటాం. అయితే సహన శక్తి లేక శాంతి శక్తి లేదు కనుక కొద్దిగా క్రోధము లేక ఆవేశము వచ్చేస్తుంది అని అనలేరు. ఎప్పుడైతే సోమరితనము నిర్లక్ష్యము ఉంటుందో లేక స్మృతి మరియు సేవల యొక్క డబల్ లాక్ ఉండదో అప్పుడే ఏదైనా శత్రువు జబర్దస్త్గా వస్తుంది. సో శత్రువు రావడానికి కారణాలు ఏం చెప్తున్నారు బాబా? ఒకటి, సోమరితనము నిర్లక్ష్యం కారణంగా స్మృతి మరియు సేవ అనే డబల్ లాక్ వేయాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఎన్ని లాకులు వేస్తూ ఉన్నారు. ఒక్కోసారి ఓనర్లు కూడా తెరవలేరు, అంత గట్టిగా పడిపోతుంది తాళం. అప్పుడు ఎవరైనా పిలిపించి తెరిపించుకోవాలి. కాబట్టి మనం మనస్సుని బుద్ధికి రెండు లాక్స్ వేయాలి. రెండు తాళాలు ఏంటి? ఒకటి స్మృతి, రెండు సేవ. స్మృతి మరియు సేవల డబల్ లాక్ లేక స్మృతి స్వరూపులుగా ఉంటే సమర్థులుగా అయ్యి సదా సురక్షితంగా ఉంటారు. కాబట్టి స్మృతి మరియు సేవల యొక్క డబల్ లాక్ వేసేస్తే మనం స్మృతి స్వరూపులుగా అయిన కారణంగా సమర్థంగా సురక్షితంగా ఉంటాం. స్లోగన్: విశ్వ నవ నిర్మాణము చేసేందుకు తమ స్థితిని నిర్మాణ చిత్తంగా అంటే నిరహంకారిగా చేసుకోండి. విశ్వ నవ నిర్మాణము చేసేందుకు తమ స్థితిని నిర్మాణ చిత్తంగా అంటే నిరహంకారిగా చేసుకోండి. ఇప్పుడు ఇవాల్టి అవ్యక్త ప్రేరణ బాబా మనకిచ్చినటువంటిది, సంస్కారాలలో నిర్మాణత మరియు నిర్మాణము, ఈ రెండు విశేషతలు యజమానత్వానికి గుర్తులు. వీటితో పాటు సర్వ ఆత్మల సంపర్కంలోకి రావటం, స్నేహీలుగా అవ్వటం, సర్వుల హృదయాలలోని స్నేహపూర్వకమైన ఆశీర్వాదాలు అనగా శుభ భావనలు ఆ ఆత్మల పట్ల అందరి హృదయాల నుండి వెలువడతాయి. తెలిసిన వారైనా తెలియని వారైనా వారిని ఎవరు చూసినా సరే ఆ స్నేహం కారణంగా మీరు మావారు అన్నట్లుగా అనుభవం చేయాలి. ఇది ఇవాళ మన ప్రియమైన తండ్రి మనకిచ్చినటువంటి వరదానం, స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ. ఓం శాంతి.